हेलो गाइस, वन सा वेलकम बैक टू चैनल गेमिंग विद अनिल। सो गाइस, ई वीडियो टॉपिक ఏంటంటే మనకైతే అప్కమింగ్ ఫ్యాడ్ ఎడ్విల్ గురించి అయితే చెప్తాను, అలాగే మళ్ళీ వచ్చేసి మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా కొన్ని డైమండ్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట। సో మనకి అసలు ఎన్ని డైమండ్స్ వస్తాయి, అలాగే ఎలా వస్తాయి అండ్ ఎప్పుడు వస్తాయి అన్న ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తా అన్న। సో వీడియోని ఎక్కడ అంటే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అలానే మీరు ఛానల్ కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి అన్న, అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు అందరికన్నా ఫాస్ట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు అందరికన్నా ఫాస్ట్గా వచ్చి వీడియో అయితే చూడొచ్చు। సో వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్। సో గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చేసి అప్కమింగ్ ఫ్యాడెడ్ వీల్ గురించి అయితే మాట్లాడుకుందాం। సో మనకి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఇదే అన్నమాట మనకి అప్కమింగ్ లో రాబోతున్న ఫ్యాడ్ ఎడ్విల్ వచ్చేసి। ఇందులో అయితే ఒక స్కైవింగ్ స్కిన్ అయితే ఉందన్నమాట, గోల్డ్ కలర్ లో అయితే వచ్చేసి మీరు అయితే చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ స్కైవింగ్ స్కిన్ అయితే వచ్చేసి। ఈ స్కైవింగ్ స్కిన్ తో పాటు మనకి ఒక స్కైవింగ్ యానిమేషన్ కూడా ఉంటుంది అన్నమాట। సో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఇదే అన్నమాట యానిమేషన్ అయితే వచ్చేసి। ఇదైతే మనం ఎవరైనా ప్రొఫైల్ అయితే ఇన్స్పెక్ట్ అయితే చేస్తాం కదా, అప్పుడైతే ఈ యానిమేషన్ అయితే చూపిస్తుంది అన్నమాట, అదే అన్నమాట యానిమేషన్ అయితే వచ్చేసి। ఇవి రెండు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట। అలాగే ఈ ఫ్యాడెడ్ వీల్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మాక్సిమం మనకి ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకు తప్పకుండా ఈ ఫ్యాడెడ్ వీల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అన్నమాట గైస్। ఈ రెండు అంటే మనకి స్కైవింగ్ స్కిన్ అలాగే స్కైవింగ్ యానిమేషన్ తీయడానికి మాక్సిమం 1100 డైమండ్స్ తప్పకుండా పడతాయి అన్నమాట। సో నెక్స్ట్ అప్డేట్ అయితే చూద్దాం గైస్. సో గైస్, మనం ఫైనల్ గా అయితే వచ్చేసి మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా డైమండ్స్ అయితే వస్తున్నాయని చెప్పా కదా, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం। సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఒక పోస్ట్ అయితే చూడొచ్చనా, ఇదైతే వేరే సర్వర్కి వచ్చిన పోస్ట్ అన్నమాట, అంటే మనకి వేరే సర్వర్ల వాళ్ళకి ఈ విధంగా ఒక ఈవెంట్ అయితే రావడం జరిగింది। ఈ ఈవెంట్లోనే వాళ్ళకైతే ఫ్రీగా అంటే ఫ్రీగా డైమండ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట, అవి కూడా 499 డైమండ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట గైస్. మనకైతే ఫస్ట్ దాంట్లో వచ్చేసి 166 డైమండ్స్, అలాగే సెకండ్ దాంట్లో కూడా సేమ్ అన్నమాట, థర్డ్ దాంట్లో వచ్చేసి మనకి 167 డైమండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మనకైతే టోకన్స్ అయితే కలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట, మనకి 3 టోకన్స్ కలెక్ట్ చేస్తే మాత్రం మనకి 499 డైమండ్స్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు। సో ఈ టోకన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకైతే ఒక బండల్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఇస్తాడనమాట, అంటే మనకి ఒక బండల్ అయితే తీసుకోవాలన్నమాట మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చేసి। ఆ బండల్ అయితే ఒక బాక్స్లో అయితే ఉంటుంది అనమాట, ఆ బాక్స్లో ఆ బండల్తో పాటు మనకి 3 టోకన్స్ అయితే వస్తాయన్నమాట। ఆ 3 టోకన్స్ అంటే మనం ఫస్ట్ అయితే వచ్చేసి ఈవెంట్ కంప్లీట్ చేయడానికి మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ అప్ చేసి మనమైతే ఆ బండల్ అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట 499 డైమండ్స్కి అయితే వచ్చేసి। ఆ తర్వాత ఆ బాక్స్లో అయితే మనకి 3 టోకన్స్ అయితే వస్తాయి కదా, సో ఆ టోకన్స్తోనే మనమైతే ఫ్రీ డైమండ్స్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు, అంటే మన డైమండ్స్ మనకి రిటర్న్ బ్యాక్ అయితే ఇస్తాడనమాట గైస్. సో మనకి ఈవెంట్ అయితే వచ్చేసి ఇంకో 10 డేస్లో మన ఇండియన్ సర్వర్లో కూడా చూడడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ వీడియో అయితే ఇంతే అనమాట గైస్. మీకు ఈ వీడియోలో ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ వచ్చింటే వీడియోకి ఒక లైక్ అండ్ ఛానల్ కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి అన్న. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, అంతే, టాటా బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్ గైస్.